చెప్పండి గట్టిగా. నమ్ముటని వలనైతే నమ్మువానికి, ఎవరిని నమ్మేవాళ్ళు? నువ్వు నిజంగా నమ్మితే నీ రోగం ఎప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? నువ్వు నిజంగా నమ్మితే నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగవు? దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు కదా, శక్తి కలిగిన దేవుడు కదా, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు కదా. మరి ఎందులో మేము ప్రార్థన చేయటం లేదు? ఎందుకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం లేదు? కుదరట్లేదు సార్. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు నిద్రపోయే స్వాతం చెప్పాలా? హల్లెలూయా. యానం సంగతే, మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేల్ గెలుస్తున్నాడు. నీ గెలుపుకు కారణం ఏంటి తెలుసా? నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్. జయాన్ని పొందుకోవాలంటే రెండు చేతులు పైకెత్తి చెప్పు, రెండు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తు. హల్లెలూయా. నీ రెండు చేతులు పైకెత్తి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. అసాధ్యాలని సాధ్యపరచబడతాయి. పాపం మోషే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎంతసేపు ఎత్తాడు చేతులు? ట్యాప్ ఒకసారి దించుతున్నాడంట. దించినప్పుడు ఏమవుతుంది? వారు గెలుపుతారు, శత్రువులు గెలుతున్నారు. అంటే దీనిని బట్టి తేలిన ఫలితార్థం ఏమంటే, నువ్వు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినంత కాలం నీకు జయమే. నీ కుటుంబంలో ప్రార్థన ఏ రోజైతే తగ్గిపోద్దో ఆ రోజు మీ ఇంటికాడికి వచ్చి తలుపు దెయ్యం తలుపు కొట్టింది. హలో, ఎవరున్నారు సార్ లోపల? హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? దెయ్యం వచ్చి తలుపు కొట్టకుండా అయ్యి మండల మా మంటలు మంటలు ఏ మండలమ్మా ఇదేసి పెట్టుకుందాం ఇంట్లో. దేవుని స్తోత్రం. మన ఆదివారం అమావాస్య చాలా డేంజర్ అంటే అందుకని అందరి ఇళ్ళు ఏం చేసుకున్నారు? దయ్యాలు రాకుండా ఉంటాను. మేమేందో అర్ధరాత్రి అంతా దేవుని సంధ్యగా అయిపోయారు. అమావాస్య రోజు ఆమె చెప్పండి. మేమేం చెప్తా చేయాలి? దయ్యం చిట్టని చిట్టు చేతి తినాలి. మరి అది తినకపోతే మామూలు పడదు, పైన జగ్గు వచ్చింది కాలిపోద్ది. అందుకని అయ్య గారు నువ్వేం చెప్తా చేస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను, సీరియల్ చూడమాకండి. ఆమె మీరు సీరియల్ చూడడానికి మనం 7:30 వచ్చారా? 7:30 వచ్చిన బాప్తం కాదు కదా. దేవునికి స్తోత్రం. ఆయనను 10 ముగించడం జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే వృద్ధాప్యంలో ఎంత మాత్రం ఎంతవరకు ఎత్తాడు చేతులు? చేతులు ఎత్తున్నాడు, తేపకసారి దించుతున్నాడు, చేతులు నొప్పులు పడుతున్నాయి. ఈ భారం భరించలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఈ భారము చెప్పండి, భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరొస్తుందని మీరే చేతులు కాసేపు పైకెత్తమండి. ఏం చేస్తారు రేపొకసారి చేతులు పైకెత్తండంటే కాసేపు కాసేపు చివరికి ఎట్ట రోగం వచ్చిన వాళ్ళగా ఎటుగా స్తోత్రం చెప్పండి. లేదా వృద్ధాప్యంలో ఉన్నాడు మోషే, ఎంతసేపు ఎత్తాడు చేతులు? హల్లెలూయా. నువ్వు ఎంతవరకు చేతులు ఎత్తావు అంత జయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం చేతులు ఎత్తకే వచ్చిన చిక్కు. దేవునికి ప్రతి విషయంలో సరెండర్ అయిపోయి, అయ్యా నా వల్లేం కాదు ప్రభు, సమస్తం నువ్వే చేయి, నేనేం చేయలేనయ్యా అని చేతులు ఎత్తే చేయాలి. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. నేను ఈరుణ్ణి ప్రభు, నేను సూర్యుడు నాయన, నమక్రం కొడతా మా చేతికి, చెప్పు ఎక్కడ కొడతా, అది కొడతా, ఇది కొడతా, నాకని తెలుసు. నీకేది తెలిసినా దేవుని సహాయం లేకపోతే ఏం చేయలేవు.
నువ్వెంత పండితురాలువైనా నీవెంత నీకెంత చదువు వచ్చినా నువ్వు క్లాస్ ఫస్ట్ అయినా ఆమె చెప్పండి దేవుని కృప కనుక తోడు లేకపోతే నీకు సున్నా వచ్చింది. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, కేవలం ఇది దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. దేవుని కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి పనిలో దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా నువ్వేమి చేయలేవు. ఆమె అందుకే ఆయన సహాయాన్ని కోరుకోవాలి. ఇప్పుడు ఆయన చేయించినప్పుడు ఏమవుతుంది? అమాలేకులు గెలుస్తున్నారు. చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలుస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ అంతా అహరోను హూరు ఇద్దరు చూస్తున్నారు. ఆమె చెప్పండి, ఎలాగైనా సరే సేవకుడిని మనం ఆదుకోవాలి. ఎంతగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుని చేతులను మనం ఆదుకోవాలని చెప్పి అటుపక్క ఒక ఆయన ఇటుపక్క ఒక ఆయన ఏం చేశారంట? పన్నెండవచనం ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క అతని చేతులను ఆదుకొనగా కొత్త చప్పడగట్టుగా దేవునికి స్తోత్రం కలుగుతున్నా. సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. మన కుటుంబాలలో, మన పరిచర్యలలో, మన జీవితాల్లో అభివృద్ధి ఉండాలంటే సేవకుని చేతులను మనం ఆదుకోవాలి. మోషే చేతులు బరువెక్కగా ఉన్నారా? ఎంతకాలం అని దైవజనుడు చేతులు ఎత్తాడు? ఎంతకాలం అని దైవజనుడు ఒక్కడే పరిచర్య చేస్తాడు? ఎంతకాలం అని దేవుని సేవకుడు ఒక్కడే అన్నిటికీ ఖర్చు పెడతాడు? మరి నువ్వేం చేస్తాడు? చూస్తా నిద్రపోతుంటావు. ఎంతకాలం అని వాళ్ళే వంటలు వండుతారు? మిగతా వాళ్ళు ఎంతకాలం వాళ్ళే పరిచర్య చేస్తారు? మిగతా వాళ్ళు నువ్వు ఆదుకోవట్లేదు కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా దేనికి ఆదుకోవట్లేదు. చెప్పండి, ఆమె చెప్పండి, పర్లేదు సిగ్గుపడమని చెప్పండి. ఆమె నువ్వు ఆదుకునే వ్యక్తి అయితే దేవుడు నిన్ను కూడా ఆదుకుంటాడు. దైవ సేవకులను బలపరిచే వ్యక్తి అయితే, దైవ సేవకులను సపోర్ట్ చేసే వ్యక్తి అయితే ప్రతి విషయంలో దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. మోషే చేతులు బరువెక్కగా. ఆమె హల్లెలూయా. ఎంతకాలం దైవజనుడు ఒక్కడే పరిచర్య చేస్తాడు? ఎంతకాలం సంఘంలో ఉన్న కొంతమంది వ్యక్తులే పరిచర్యలు చేస్తారు? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మేమండి, మాకండి చాలా పనులు ఉన్నాయండి, మేమండి చేయలేమండి. దేవుడు కూడా అంటాడు, నేనండి నేను కూడా మీకు ఏ సహాయం చేయలేనండి, నా వల్ల కూడా ఏమి కాదండి, నేనండి రాలేనండి. ఆమె ఎట్టిగా స్తోత్రం చెప్పండి. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీ విత్తేదాన్నే కోస్తావు. నువ్వేం చేస్తావో నీకు అదే జరుగుతుంది. ఎటుగా స్తోత్రం చెప్పండి. అహరోను హూరులు కుడి ప్రక్కొకడు ఎడమ ప్రక్కొకడు ఆయన చేతులను ఆదుకుంటే సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు నిలకడగా ఉన్నాయి. ఎందుకు సూర్యుడు అస్తమించే వరకు అన్నాడు తెలుసు అక్కడ? సూర్యుడు కనుక అస్తమిస్తే ఇక యుద్ధం చేయకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యుద్ధంలో ఉన్న నీతి ఏంటంటే చీకట పడితే యుద్ధం చేయకూడదు. కాబట్టి చీకట పడేలోపు ఏం చేయాలి? యుద్ధంలో గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే ఏం చేయాలి? దేవుని సంతో ప్రార్థన చేయాలి.
మీకు తెలుసా ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ దేశం ఆమె చెప్పండి ఇజ్రాయెల్ మొత్తం కలిపితే దేశం అంతా కలిపితే హైదరాబాద్ అంత ఉంటుందంట జనాభా 90 లక్షలు ఒక్క కోటి ఉంటారంట చుట్టూ 52 శత్రు దేశాలు ఉన్నాయంట ఏంది ఆమె చెప్పరు చుట్టూ 52 శత్రు దేశాలు ఉన్నాయంట ఇజ్రాయేలును పక్షేయడానికి కూడా దమ్ము ధైర్యం లేదంట కారణం ఏంటి తెలుసా ఇజ్రాయేలును కాపాడువాడు హల్లెలూయా వాళ్ళకేదో ఒక ఐరన్ టూంబ్ ఒకటి ఏదో ఉందంట వాడు శత్రువు ఏ రాకెట్లు ప్రయోగించిన అదంతా ముందే పసిగట్టి దాన్ని కాల్ చేస్తుందంట అసలు ఆ దేశం మీద కూడా రానిదంట అది అర్థమైందా యుద్ధం వచ్చినప్పుడు ఆమె వాళ్ళు దేవుని సందులో యుద్ధం చేయకుండా పాటలు పాడుతూ స్తోత్రాలు చెబుతుంటారంట అర్థమైందా దేవుడే వారి దేశం మీదకి ఎటువంటి క్షిపణులు రాకుండా దేవుడే కాపాడుతున్నాడు దేవుడికి స్తోత్రములు ఇశ్రాయేలును కాపాడువాడు అదే నువ్వు నిజంగా దేవుని బిడవైతే హల్లెలూయా శత్రువు నీ మీదకి రాకముందే శత్రువును దేవుడు కాల్ చేస్తాడు హల్లెలూయా శత్రువును దేవుడు తొలగిస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన సన్నిధిలో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటమే విజ్ఞాపన చేయటమే 2 చేతులు పైకి అయ్యా మేము నిస్సహాయులం మా వల్ల ఏమీ కాదు నీవే మా దిక్కని దేవుని సన్నిధిలో ప్రార్థన గనక చేయగలిగితే ఆమె నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అందుకే ఏం జరిగిందంట అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను గట్టిగా స్తోత్రం చెప్పండి యుద్ధ నీతి ఏంటంటే చీకటి పడే లోపల యుద్ధం ముగించేయాల అందుకే యెహోషువ ఏం చేశాడు సూర్యుడు చంద్రుడిని ఆపేశాడు నువ్వు ఎక్కడ ఉండవో అక్కడ ఆగిపోవాల చీకటి పడితే యుద్ధం చేయకూడదు కాబట్టి ఆయన సూర్యుడు ఆపాడు చంద్రుడు అప్పుడే స్టార్ట్ అవుతున్నాడు రావడానికి అక్కడ ఆగన్నాడంట సూర్యుడు అస్తమించబోతున్నాడంట సూర్యుడు కూడా ఆగన్నాడంట సూర్యుడు ఆగమంటే సూర్యుడు ఆగాడు చంద్రుడు ఆగమంటే చంద్రుడు ఆగాడు అదవుతుందా ఒక నరుని మనది వినిన ఆ దినము వంటి దినము అంతకు ముందే గాని లేదంట ఎవరైనా ఎవరైనా నీకులాంటి నాకులాంటి మనిషి ఎవరైనా నీకులాగా నాకులాగా తల్లి గర్భం చూసినవాడు నీకులాగా నాకు రక్తమాంసంతో ఉన్నవాడు యెహోషువ దేవుడు కాదా మోషే దేవుడుగా వాళ్ళు కేవలం మనుష్యులే కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి 2 చేతులు పరిగెత్తి మనకేం లేదు ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం లేదు మనకి ఆమె ఆయన ఎవరెవరితోనో సంబంధాలు ఉంటాయి మనకి కదా చెప్పరేందండి అడిగి పడతారు మావు ఆనుకుంటే పూనుకుంటుందని చెప్పేది అదే అది కానుకోకూడదు దేవుని స్తోత్రం చెప్పు మేము పూనుకుంటుంది ఇంకా పూనుకుంటే ఏమైతే అంటే అందుకని ఆనుకోవద్దని చెప్తుంది దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి అప్పుడు యెహోవా మోషేతో ముగిస్తున్నాను చెప్పాను కదా అప్పుడు యెహోవా మోషేతో ఎక్కడ ఉన్నారు మీరు ఇచ్చటనే ఉన్నారా బైబిల్ మోతేశారా
వాకింగ్ చదవమంటే మంత్రాలు చదువుతారేం మీరు? నేను వాకింగ్ చదవమంటే మంత్రాలు చదువుతారండి. మీరేమైనా ఆగమశాస్త్రములో ఇష్టవంతులు అయితేరాయేమి కొట్టకుండాకెళ్ళి అక్కడ యాద పాఠశాల ఉందంట. అక్కడ ఏముంది? యాద పాఠశాల. అక్కడ అన్నీ నేర్పుతారండి మంత్రాలు తాయితులన్నీ. నేను వాక్యం చదవమంటే మంత్రాలు చదువుతుంది సార్. చదవండి మళ్ళీ. నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదన గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఆమేన్. నువ్వు గనక బలమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనాపరుడు అయితే, లోక వైపును చూడకుండా ఉంటే, ఈ జీవితంలో అన్ని విషయాల్లో జయాన్ని పొందుకుంటావు. అపజయం అనేది నీ జీవితంలో ఉండదు. అందుకే తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడంట. యెహోవా నిస్సి అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా జయము, యెహోవాయే ధ్వజం. జయమిచ్చేవాడు ప్రభువే. కాబట్టి దేవుడు మాకు జయాన్ని ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం అంటే ప్రార్థన. బలిపీఠం మీద అగ్ని ఆరదు కాదు, మండుతా ఉండాల. అటు తీటు ఇడుదడి కలపమాకండి. ఎక్కడ ఆరదు? అతడు అగ్ని ఎవరదు, పురుగు చావదు. ఆమె ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కాదు, నిత్యం అనండి. మీ బలిపీఠాలు అనమా, నిత్యం అనండి. నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము. వారానికి ఒకసారి కదా ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. సన్నేశ్వర పాట, సన్నేశ్వర పిల్లలు పాడతారు. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. పదికి మారిందన, పదికి మారినోడ. ఎప్పుడు ప్రార్థన? నీవు నిత్యము జీవముగా దేవుని సేవకుడవైన దానియేలు. రాజు కేకేస్తున్నాడు. అయ్యగారు ఎక్కడ ఉన్నాడు? సినిమాల్లోనా? సినిమాల బోల్లో ఉన్నాడు. సినిమాల బోల్లో ఉన్న దానియేలు కేకేస్తున్నాడు. ఏమని? జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. వారానికి ఒకసారి ప్రార్థన చేసేవాడినే కాపాడితే, క్రిక్షము ప్రార్థన చేసేవాడిని ఎందుకు కాపాడు? రాజు చిరకాలము జీవించిన గాక కొట్టగడిగా, రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నీకు దోషిగా కనపడితే గనుక దేవుడే తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. నిత్యము సేవిస్తే అటువంటి అద్భుతాలు జరుగుతాయి సార్. నిత్యము సేవిస్తే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, స్వత్ర 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 అంటే కుదరదు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి. నమ్మకాంత క్రైస్తవుల్లాగా నిజమైన దేవుని బిడ్డలు ప్రతిరోజు ఇంట్లో బలిపీఠం కావాలా, మండుతో అప్పుడు ఎక్కడికి వెళ్ళా జయమే. అపజయం నా జీవితంలో 22 సంవత్సరాల నా పరిచర్యలో
ఆమేన్ చెప్పండి. ఆత్మీయతలు అర్థమవుతుందా? ఏనాడు నేను అపజయాన్ని చూడలేదు. ఇందాక నాలుగున్నర 5 గంటలప్పుడు పిడుగురా నసరాపెట్టిల్లే రిటర్న్లో 6:30 గంటలకి భయంకరమైన గాలి వర్షం మీద పొలకలూరులో. ఓహో, ఈ రాత్రికి కూటం ఉంటుందా ఉండదు అనుకున్నా. మనకు చీకటి అంటే భయము కదా, వర్షం అంటే ఇంకను భయము, గాలి వస్తే పాట మాత్రం శ్రమైనాను శత్రువైనాను నిన్ను నన్ను వేరు చేసినోరు వస్తే అబద్ధికురాలా, అబద్ధపు పాటలు పాడుతాడు దేవుడు. వింటారా? ఏది ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి పక్షి రాదంట, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎగురుదంట. ఎండ గాలి చీకటి వానలు ఉండవండి దానికి. దేవుని స్తోత్రం కలిగిన మాట. హల్లెలూయా. ఈ రాత్రికి మన కూటమి జరుగుతుందో జరగదో అనుకున్నా, మొబ్బాలు స్టార్ట్ అయితే వర్షం కనపడలేడ చొక్క ఇట్స్ గాన్ పోయింది. అర్థమవుతుందా? ఇటువంటివి రేపు ఎదా యుక్త సాక్ష్యాలు. 22 సంవత్సరాలు నా పరిచర్యలో ఏ రోజు కూడా దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఆత్మీయతలు ఆమేన్. హల్లెలూయా. నేను ఉన్నవాడును అనువాడును, మారని వాడును. మత్తయి 28:24 ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉన్నాను. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. యెహోవాయే నా ధ్వజం అనండి. ఆయనే జయమిచ్చేవాడు, ఆయనే అద్భుతాలు చేసేవాడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అందుకే ఆయనతో ఏం కావాలా? వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం. ఈరోజు వరకు కూడా ఆయనకు నీకు వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే ఈ రాత్రి పెడుకు ఆయన సంబంధం. తెలియబా ఆడిగి ఆడితో ఈడితో ఎంత వాళ్ళతో సంబంధాలు కాదు. ఆమె చెప్పండి, వాళ్ళతో ఎంత సంబంధాలు కాదు, ఎవరితో సంబంధం? వ్యక్తిగా చెప్పుమా, ప్రభువైన యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయమే నాశన్ అని పాడుకుంటూ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. అది పాడుకుంటా జయాన్ని పొందుకుంటూ నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తావు. అంతకంటే మించిందేమి లేదు. అందుకే గొప్ప సేవకుడైన మోషే జీవితంలో ఉన్న అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాత్రి మోషే యొక్క సమర్పణను చూసాం. ఆమేన్. హల్లెలూయా. క్షణికమైన సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలని ఎలా అనుకొని ఆమేన్. హల్లెలూయా. దేవునితో కలిసిపోయాడు. రాత్రి ధ్యానం చేశాం పగటికాల సమయంలో. ఆమేన్. దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడినా మిరియాము బ్రతికేమైపోయిందో, మోషేకి విరోధంగా మాట్లాడితే, దైవ సేవకులకి విరోధంగా మాట్లాడితే పుట్టగతులు కూడా లేకుండా పోతాయి. అదేనా? పగటికాల సమయంలో ధ్యానం చేశాం. ఈ రాత్రి యెహోవాయే నా ధ్వజం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఆమేన్. మోషే తన జీవితంలో ఎటువంటి అద్భుతాలు చూశాడు. ఆమేన్. రేపు ఉదయం కొన్ని అద్భుతాలు, రేపు రాత్రికి ఇంకా కొన్ని అద్భుతాలు, ఎల్లుండి పగలు రాత్రి
శుక్రవారం రాత్రి వరకు ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె ప్రభు మాటకు లోబడదాం. నువ్వు ఎన్ని దినాలైతే, ఎన్ని సంవత్సరాలైతే ఆత్మీయ జీవితంలో రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు, ఎన్ని దినాలు నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావు, అన్ని దినాలు నీకు జయమే. హల్లెలూయా. అపజయం అనేది నీ జీవితంలో కనపడదు. ఆమే. నీ జీవితంలో ఏనాడైతే ప్రార్థనను కోల్పోతావో, ప్రార్థనా జీవితం లేకుండా జీవిస్తావో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అవుతుంది. చెప్పాను మీకు ఇందాకలా, ప్రార్థన లేని గృహాలు దయ్యాలకు నిలయాలు. ఇంట్లో ప్రార్థన లేకపోతే ఏముంటుంది, ఇక దయ్యమే ఉంటుంది. ఇక దయ్యాన్ని పోగొట్టుకోవడం కోసం రకరకాలుగా పరిపరి విధములుగా నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. అయ్యో మండలి తెచ్చి పెట్టుకుంటావు ఇంటికి, ఏ మండలి, లేకపోతే నాలుక, నాలుక బయట చెప్పా ఎట్టుంటుంది ఆ బొమ్మలు ఏం జరుగుతావు, లేకపోతే ఈ మధ్య కడుపుడు బొమ్మ ఒకటి పెడుతున్నారు ఇంటి ముందు, పెట్టినారా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆడు బొమ్మ తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటావు, గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇక రకరకాల విన్యాసాలు ఉంటాయి మీ కాడ, పైసలో గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ఇటువంటి పనికి మాలిన పాపిష్టి కార్యములు చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. దేవుని పిల్లలు చేయకూడదు. యెహోవాయే నీకు ధ్వజము, యెహోవాయే నీకు జయాన్ని ఇచ్చేవాడు, యెహోవాయే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. యేసయ్య మాత్రమే ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యముగా జరిగించుడు. ఆయన రెక్కల క్రిందకి రండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి, బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, అన్ని విషయాల్లో మీరు చేయబోతుంది. మోకరిద్దాం, అందరూ మోకరించుదాం. కొద్ది నిమిషాలు మీ కుటుంబాల కొరకు మనకి ఇంకొక పావుగంట సమయం ఉంది. మీ మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. ఈ సమస్య, ఏ సమస్యతో ప్రభు సన్నిధికి వచ్చావు, ఏ కష్టంతో ప్రభు సన్నిధికి వచ్చావు, నీ స్థితి ఏంటో ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నారు. థ్యాంక్ యూ మాస్టర్. మోషే గొప్ప ప్రార్థనా పరుడు, మోషే సమర్పణ కలిగిన వాడు, మోషే దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు. ప్రైజ్. గొప్ప సేవకుడు అయినటువంటి మోషే దేవుని స్వరూపాన్ని నిదానించి చూసినవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, గ్లోరీ టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ప్రార్థన, 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 అందరూ ప్రార్థన చేయండి. నోరు తెరవండి. నీ అవసరత ఏంటో, నీ అక్కర ఏంటో, నీ సమస్య ఏంటో ప్రభువు చెప్పండి. ప్రార్థన ఆలకించేవాడు
ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, మోషే ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు, మోషే జీవితంలో జయాన్ని గ్రహించిన దేవుడు. ఇలాంటి నీ జీవితంలో కూడా జయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్. అందరు ప్రార్థనలో ఉండండి, మౌనంగా ఉండదు. మీ కుటుంబాల రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి, మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అసమాధానంతో ఉన్నటువంటి జీవితాలు సమాధానంతో నింపబడినట్లుగా ప్రార్థన చేయండి. సర్వ శరీరంలో ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు, ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. అందరు కంఠస్వరం పరమన వినబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మోషే చేతులు బలవేరకగా అహరోను హూరుల వలె దైవ సేవకులను బలపరిచేవారుగా, వారి హస్తములను ఆదుకునేవారుగా ఉందాం తీర్మానం చేద్దాం. గ్లోరీ టు ది లార్డ్. హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఆల్మైటీ, స్తోత్రం, స్తోత్రం జీసస్.